మోదీ ప్రధానిగా ఉన్నంత కాలం దేశానికి ఎలాంటి ముప్పు రాబోదన్నారు మహబూబ్నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ. మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాని కావడం ఖాయమన్నారు. ప్రధాని కావాలన్న రాహుల్ గాంధీ కోరిక కలగానే మిగిలిపోతుందన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్లో బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి డీకే అరుణ హాజరయ్యారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు మోదీ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని డీకే అరుణ చెప్పారు. తన హయాంలోనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సర్వేకు అనుమతులు చేయించానని డీకే అరుణ చెప్పారు. మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో 3 లక్షల మంది కేంద్రం నుంచి లబ్ది పొందారని, మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు డీకే అరుణ సూచించారు. ప్రజలంతా మనం గర్వపడేలాగా మన దేశానికి నాయకత్వాన్ని అందిస్తా ఉన్నాం. ప్రధానమంత్రి అయినప్పటి నుంచి నేటి వరకు కూడా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం మనందరి కోసం పనిచేసినటువంటి మరి నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని, మోదీ గారు ఉండాలి, మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి అని ప్రతి ఒక్కరు కూడా ఇవాళ మోదీ గారికి ఆశీస్సులు అందిస్తా ఉన్నారు. ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు చూస్తున్నాయంటే మరి ఇవాళ దానికి నరేంద్ర మోదీ గారు ఏ విధంగా భారతదేశం యొక్క కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ చాటిలో ఒకసారి మనం తెలియజేయాలి. కాంగ్రెస్ పార్టీ అలా దేశంలోనే లేదు. రాహుల్ గాంధీ నిన్న హైదరాబాద్కి వచ్చిందంట. ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఏం చెప్తున్నారు, రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రిని చేయాలంట. ఆయన ప్రధానమంత్రి చేరికే తెలంగాణ 17 పార్లమెంట్ సీట్లు గెలిపించాలంట. 17 గెలిపిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడంట. 6 గ్యారంటీలు ఇస్తారంట, లేకుండా 6 గ్యారంటీలు రావంట. అంటే ఆయన ఏం చెప్పినట్ట, ఇక్కడ 17 సీట్లు వచ్చేది లేదు, పైన రాహుల్ గాంధీ ఉండేది లేదు, ఆ యొక్క ప్రభుత్వం వచ్చే కలనే కదా, మన 6 గ్యారంటీ ఉత్తుందే.